రోలింగ్. ప్రియమైన రాజ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం. సార్, ఇప్పుడు మానసిక వైద్యం గురించి, మానసిక వ్యాధుల గురించి కొంచెం వివరంగా చెప్తారా? మానసిక వైద్య నిపుణుల గురించి మీకు అంతగా తెలియడానికి అవకాశం లేదు, కానీ మనోవ్యాధి గురించి చెప్పాలంటే, మనోవ్యాధి అనేది అదే వచ్చి బ్లౌజ్ లో ఉండేదా, మనసులో ఉండేది, బయటికి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతను సార్, ఇంకా మీ పేషెంట్ ని మాకు ఇంట్రడ్యూస్ చేయలేదే. యా వెల్, హీస్ మిస్టర్ థెనాలి. పూర్తి పేరు థెనాలి రాముడు అండి. అక్కడి నుంచి చెప్పు చాలు. అవును, ఎందుకు మీకు థెనాలి అని పేరు వచ్చింది? అది మా ఇంటి పేరు అండి. నా క్లాసులో చాలా మంది రాముడు ఉన్నారని ఒకసారి మా టీచర్ థెనాలి అంటే అదే అలవాటైపోయిందండి. ఒరిజినల్ థెనాలి రాముడు అయితే తిక్క పనులు చేసినా మంచిగా ముగుస్తుంది. మరి మీరు? అలాగని చెప్పడానికి లేదండి, నేనేమైనా తిక్క పనులు చేస్తే అవి తిక్కగానే ముగుస్తాయండి. సైలెన్స్. డాక్టర్, థెనాలి లాంటి పేషెంట్స్ ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ముందు వాళ్ళ లోపల ఉన్నది ఏంటో మనం మెల్లిగా బయటకు లాగాలి. ఆ తర్వాత కట్ చేసి పారేసే, సారీ, పిల్లలేదో పిల్లల్లాగా. నాకు అర్థమైందండి, డాక్టర్ గురించి డాక్టర్ చెప్పడం బాగోదు కదండి, అందుకని నన్ను చెప్పమని మా వదిన గారు చెప్తున్నారు, అంతేనండి? సైలెన్స్. ఓకే, డాక్టర్ గురించి మీరే చెప్పండి. చెప్పాలంటే ఈయన అసలు డాక్టరే కాదండి, ఈయన దేవుని మించిన దేవుడు అండి. నాకు మొదటి దైవం డాక్టర్ పంచభూతం. డాక్టర్, టీవీలో మీ గ్రేడ్ పెరిగింది. గాడ్ ఇస్ గ్రేట్. ఆయనే నాకు మొదట వైద్యం చేసిన వారండి, కానీ ఆ దేవుడికి నాకే వరం ఇవ్వాలో తెలియలేదండి. వెళ్ళుని కిందకి లాగాడే ఆ దేవుడు. నన్ను ఈ దేవుడి దగ్గరికి పంపించినందువల్లే ఈయన దేవుని మించిన దేవుడు. ఇదేంటిది ట్రంకాలా, మెల్లిగా మాట్లాడచ్చుగా. వినపడుతుందా? వినపడుతుంది. దేవుని మించిన దేవుడు. నీ వల్ల డాక్టర్ కైలాష్ గ్రేడ్ పెరుగుతోంది. ఈ దేవుని మించిన దేవుని వల్లే నాకు నా భయాలు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి. మీకు ఏదేదంటే భయం? అంతా శివమయమని పెద్దలంటారు, నాకంతా భయమయం, యమ భయం. ఎక్స్క్యూజ్, కాలం తీరిన వాళ్ళు కాలం చేస్తారని. ప్లీజ్, ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్, ఓకే? నేను చెప్తాను, ఇదేం లేదు, చిన్న వయసు నుంచే మనసును బాధ పెట్టిన కొన్ని సంఘటనలు. ఐ మీన్ కాన్స్టెంట్ ఫియర్స్. అదేంటంటే సైకో నీరోసిస్. అండ్ యాక్చువల్లీ ఏం చేయాలంటే, ఇది అతను చెప్తేనే బెటర్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్. మిస్టర్ థెనాలి, మీరు చెప్పండి. లోకంలో అందరికీ భయం అనేది ఉంటుంది, కానీ వాళ్ళందరూ ధైర్యం అనే ముసుగు వేసుకుని భయపడుతుంటారు. నేను తెలిసే ధైర్యంగా భయపడతాను. భయపడడానికి నేను ఎప్పుడు భయపడలేదండి. ఫెంటాస్టిక్, సూపర్బ్. ఫిలాసఫీ కూడా మాట్లాడుతున్నారు, ఇది కూడా డాక్టర్ గారి ట్రీట్మెంటేనా? అలా అని నేను అనలేనండి. డాక్టర్ గారి ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిన. ఒక్క నిమిషం ఇస్తారా పిల్లలు? రండి రండి, నేను అందరిని చూపించండి కెమెరాలో. చూడు, అదరగొడుతున్నాడు, కైలాష్ మొహన్ లో నిద్ర చుక్కలేదు. ఈమె డాక్టర్ ఇల్లు ఇంటాలండి. అంటే అంటే ఇంటి ఇల్లాలండి. వీళ్ళు డాక్టర్ గారి పిల్లలు. ఈ బాబు అర్జున్. ఈ అమ్మాయి చెల్లెలండి. మీ చెల్లెల? అయ్యో, కథ మొత్తం చెడిందండి. ఈవిడ డాక్టర్ గారి డైమండ్ బాబు. బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారండి, భలే పాడతారండి. ఏది పాడండి, 1 2 3 4. అయ్యో, ఇది ఇగరని చినుకుల చిటపట. అయ్యోడా, ఇది కలివిడి వయసుల వరమట. అయ్యో, ఏంటిదంతా? ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ చేసావుగా, ఇంకా ఏంటి? వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, మా పని చూసుకోవాలి కదా. హరియాప్ హరియాప్, కమాన్ పదండి.